ఉండి నా నరేంద్ర మోడీ అన్నా. ఈ దేశంలో 370 ఆర్టికల్ రద్దు చేసి ఏక్ దేశ్ పే దో విధాన్ దో ప్రధాన్ దో నిశాన్ నహీ చలగా చెప్పి నా శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానాన్ని వృధా పోనీయకుండా 370 ఆర్టికల్ను రద్దు చేసిన జగం మొండి నా నరేంద్ర మోడీ అన్న. అరే ముస్లిం మహిళల మనోబలం కాపాడుతూ ముస్లిం మహిళల బతుకులు బాగుపడాలని చెప్పి త్రిబుల్ తలాక్ ను రద్దు చేసిన జగం మొండి నా నరేంద్ర మోడీ అన్న. 500 సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందువులు ఎదురు చూస్తున్నటువంటి రామ జన్మభూమిలో నా రాముల వారి మందిరాన్ని నిర్మించి స్వహస్తాలతో ప్రాణ ప్రతిష్ట కార్యం చేసినటువంటి జగం మొండి నా నరేంద్ర మోడీ అన్న. ఈ దేశంలో పేద ప్రజలకు వ్యాక్సినేషన్ నరేంద్ర మోడీ అన్న, జగం మొండి అన్న. ఈ దేశంలో పేదలకు ఇండ్లు కట్టించిన జగం మొండి నా నరేంద్ర మోడీ అన్న. ఈ దేశంలో పేద ప్రజలకు అన్ని సదుపాయాలు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన జగం మొండి నా నరేంద్ర మోడీ అన్న. ఈ కుమ్మడి కరీంనగర్ జిల్లాలో మూతబడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించిన జగం మొండి నా నరేంద్ర మోడీ అన్న. ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులిచ్చి వారి స్వహస్తాలతో ప్రారంభోత్సవాలు చేసిన జగం మొండి నా నరేంద్ర మోడీ అన్న. కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ఎస్, నా నరేంద్ర మోడీ మేడ్ ఇన్ భారత్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ ఎలియాస్ సోనియా మైనో, మీ నాయకుడు రాహుల్ గాంధీ ఎలియాస్ రాహుల్ వింటి ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులో చెప్పు. నా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి సంబంధించిన పార్టీ. నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ కు సంబంధించిన పార్టీ. నా నరేంద్ర మోడీ పక్కా లోకల్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలే. ఎస్, భారత్ లో పుట్టి పెరిగి ఈ భారతదేశం కోసం సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి కనుకనే ప్రపంచ దేశాలు దీబాస్ గా గుర్తిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఇవన్నీ చూసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయాలి. ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశంలో పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే, అయ్యి తీరాల్సిందని చెప్పి తెలంగాణ ప్రజలందరూ సిద్ధమై మెజార్టీ స్థానాలను భారతీయ జనతా పార్టీకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా వివరిస్తారు ఒక్క తలంచండి. ఏ సమస్య లేని, ఏ అర్థం పడతలు లేని గాడిది గుడ్డును తీసుకొచ్చి ఏ విధంగా వివరిస్తారు ఒక్క తలంచండి. కాంగ్రెస్ పార్టీ గుర్తు తెలుసా మీకు? అరే మేము ఎన్నికల ప్రచారం చేస్తున్నాం, మా ప్రియమైన నరేంద్ర మోడీ అర్చరు, మన గుర్తు, ఇది మా సిస్టమ్, మా సంస్కారం, మా పద్ధతి. ఇలా కాంగ్రెస్ పార్టీ భస్మాసుర హస్తాన్ని తీసుకొస్తలేదన్నా, ఏం తీసుకొస్తుంది? గాడిది గుడ్డు వాళ్ళ గుర్తుని తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా గాడిది గుడ్డు దేనికన్నా, నీ ప్రభుత్వమే పెద్ద గాడిది గుడ్డు. మీరు తెలంగాణ ప్రజలకిచ్చింది గాడిది గుడ్డు. 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా తెలంగాణలో మహిళలకు ఇచ్చింది గాడిది గుడ్డు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తాను ఇవ్వకుండా మాకిచ్చింది గాడిది గుడ్డు. మహిళలకు తులం బంగారం ఇస్తాను ఇవ్వకుండా మోసం చేసి మాకిచ్చింది గాడిది గుడ్డు.